Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లాజిక్ లేని విజయమ్మ వాదన ఎంతవరకు కరెక్ట్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఆస్తుల తగాద సుదీర్ఘకాలం ప్రజల్లో హాట్ టాపిక్గా ఉంటుందని అనుకోవడం భ్రమ. ప్రజలకు దాని మీద పెద్దగా ఆసక్తి ఉండదు. ఒకరినొకరు తిట్టుకునే కొన్ని రోజుల పాటు ఇంట్రెస్టింగ్గా ఫాలో అవుతారు, కానీ తర్వాత ఇగ్నోర్ చేస్తారు. ఆ ఆస్తులు వారిలో ఎవరికి దక్కినా సరే ప్రజలకు ఒరిగే ప్రయోజనం లేదు కనుక వారు క్రమంగా దాని గురించి మర్చిపోతారు. కానీ ప్రజలు వెంటనే మర్చిపోవాలని, వెంటనే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుకుంటూ వైఎస్ విజయమ్మ ఈ అన్నా చెల్లెళ్ల తగాదాలో జోక్యం చేసుకున్నారు. ఒక సుదీర్ఘమైన బహిరంగ లేఖను విడుదల చేశారు. అయితే ఏకపక్షంగా షర్మిల తరఫున వాదనలాగా సాగిపోవడం వేరే సంగతి. ఇంతకు ఆ లేఖలో వైఎస్ విజయమ్మ చాలా విషయాలను తేల్చెప్పేశారు. ఆస్తి వివాదం చట్టబద్ధంగా తేవాల్సి ఉంటుందని ఆమె పట్టించుకోలేదు. ఇద్దరు బిడ్డలలో ఒకరు మరొకరికి అన్యాయం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేకపోయానని అన్నారు. తద్వారా తను షర్మిల వర్గీయురాలిని అని చెప్పుకున్నట్లయింది. అయితే కీలకమైన మరో మాట ఏంటంటే, తన కుటుంబ ఆస్తులు మొత్తం తన మనవల నలుగురికి సమానంగా చెందాలని వైఎస్ రాజశేఖర రెడ్డి ఆజ్ఞ అని కూడా విజయమ్మ చెప్పారు. ఆజ్ఞతో పాటు చివరి కోరిక అనే పదాన్ని కూడా విజయమ్మ వాడడాన్ని గమనించాలి. వైఎస్ రాజశేఖర రెడ్డిది హఠాన్ మరణం. చివరి కోరికలను వెలిబుచ్చేలాగా ఆయన మంచం పట్టి అనారోగ్యంతో దీర్ఘకాలం ఉండి తర్వాత చనిపోలేదు. ఆమె లేఖలో ఆ పదమే కాస్త అసంబద్ధంగా కనిపిస్తోంది. ఇక వైఎస్ఆర్ ఆజ్ఞ అని ఆమె చెబుతున్న మాట ట్రిబ్యునల్ ముందు ఉపయోగపడుతుందా? ఎమోషనల్గా తల్లి కూతుళ్ళు ఇద్దరూ ఒకే మాట చెబుతున్నారు. మరణించిన వైఎస్ఆర్ కోరిక గురించి వారు మాట్లాడుతున్నారు. దానిని విజయమ్మ ఆజ్ఞగా అభివర్ణిస్తున్నారు. కానీ ఇలాంటి మాటలు కోర్టు ముందు నిలబడవు అనే సంగతి వారు తెలుసుకోవాలి. వైఎస్ఆర్ మరణించే రోజు వరకు సమకూరిన ఆస్తులన్నీ కూడా ఉమ్మడిగా కుటుంబ ఆస్తులు మాత్రమే అని చెప్పడానికి చట్టబద్ధమైన ఆధారాలు చూపించాలి. అలాంటివి లేవనేది స్పష్టం. తండ్రి జీవించి ఉండగా కొడుకు కూతురు సొంతంగా వేరే ఆస్తులు ఏర్పాటు చేసుకోకూడదని రూలేమీ లేదు. పిల్లలు సొంత ఆస్తి ఏర్పాటు చేసుకుంటూ రకరకాల కారణాల వల్ల తల్లిదండ్రుల పేరు మీద పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా అనుకోని పరిణామాలు జరిగితే వారు ఆస్తులను కోల్పోవడం, అనివార్యంగా పంచుకోవలసి రావడం జరగవచ్చు. చట్టపరమైన ఆధారాలు తప్ప క్లెయిమ్ చేయడం సాధ్యం కాదు. ఆ కారణం చేత విజయమ్మ మాటలు, ఆమె లేఖ న్యాయస్థానం, ట్రిబ్యునల్ ఎదుట వీగిపోతాయని పలువురు అంచనా వేస్తున్నారు.